Hi Andy, welcome to WikiHyd. Thank you so much for your response and support. Thanks to everyone who subscribed to YouTube channel. And yeah, we'll get into the topic and today. Ivala pictures and location vachesi Adibatla, Tukkaguda, Raviryala. Majorly the South Hyderabad. So ee location pick cheyadaniki vachina vachine first reason vachesi almost 30% counseling requests lo manaki questions vachesi ee area lo ninche untunayi. So yeah, let's get into the topic and chuddam asalu deen gurinchi. Yeah, first mana location chuddam ekkada unda. So idi mana Hyderabad map, mee andariki telisinde. So ఇది సౌత్ సైడ్ కింద వైపున ఇక్కడ ఆదిబట్ల, ఇక్కడే మన టీసీఎస్ కానివ్వండి, ఏరోస్పేస్ సెజ్ కానివ్వండి, అవన్నీ ఆదిబట్లలోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చేసి రావిర్యాల ఎగ్జిట్. ఇప్పుడు కొంగర్కలంలో రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ వచ్చేసి కొంగర్కలంలో ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చేసి తుక్కగూడ. ఇక్కడ ఇది శ్రీశైలం హైవేకిను మన ఓఆర్ఆర్కి ఉన్న జంక్షన్ ఇది యాక్చువల్లీ. సో ఈ యాక్చువల్గా మనం లొకేషన్ ఇన్ డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. సో ఇది మన హైదరాబాద్ మ్యాప్ అండి. యా ఈ ఏరియా వచ్చేసి ఇక్కడ సౌత్ సైడ్న, ఈ ఏరియా వచ్చేసి ఇదంతా ఆదిబట్ల. ఆదిబట్ల ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి శ్రీశైలం హైవే, ఇది వచ్చేసి ఈ ఎగ్జిట్ని తుక్కగూడ ఎగ్జిట్. ఇది ఈ మధ్యలో ఉన్నది వచ్చేసి రావిర్యాల. ఆదిబట్ల అనేది మనకి ఈ టీసీఎస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రావిర్యాల ఎగ్జిట్కి బొంగళూరు ఎగ్జిట్కి మధ్యలో ఉంటాయి, మధ్యలో ఉంటుంది. అండ్ బొంగళూరు ఎగ్జిట్కిను మన తుక్కగూడ ఎగ్జిట్కి మధ్యలో మన ఈ రావిర్యాల ఎగ్జిట్ ఉంటుంది. మనం అన్ని క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఈ ఏరియాని కవర్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఈ ఏరియాలో కొన్ని ఈ పాటికి మీరు చాలా పేర్లు వినే ఉంటారు, కొంగర్కలను కావచ్చు, బొంగళూరు కావచ్చు, లేకపోతే ఆదిబట్ల కావచ్చు. ఇవన్నీ కూడా మన ఈ పర్టికులర్ ఈ మూడు ఎగ్జిట్లని కవర్ చేస్తాం ఈ వీడియోలో. ఎందుకు ఏంటనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ లొకేషన్ కాబట్టి ఇప్పుడు యా లొకేషన్ చూద్దాం. లెట్స్ పిక్ సంథింగ్. యాక్చువల్లీ ఇది ఎక్కడుంది, తుక్కగూడ గ్రామ పంచాయతీ ఆఫీస్. ఓకే, మనం ఇప్పుడు లెట్సే ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలనుకోండి మీరు, అసలు ఎంత దూరం ఉంటుంది ఏంటనేది చూద్దాం ఇప్పుడు. జస్ట్ లెట్సే ఇప్పుడు ఆ సర్కిల్ ISP రోడ్ని పిక్ చేద్దాం. సో ఐఎమ్ సారీ, అది యాక్చువల్ వాకింగ్లో ఉందనుకుంటా. యా లెట్స్ సీ. సో 37 కిలోమీటర్స్, కానీ 31 మినిట్స్లో వెళ్ళిపోతాం అన్నమాట, ఎందుకంటే మనకి రింగ్ రోడ్ ఉంది. యా దట్స్, సో మీకు అర్థమై ఉంటుంది. మన రింగ్ రోడ్ ఒకసారి ఇక్కడ ISP రోడ్ జంక్షన్ దగ్గర ఫస్ట్ జంక్షన్ నెంబర్ 1, అది ఎగ్జిట్ నెంబర్ 1. ఇక్కడ ఎక్కిన తర్వాత జస్ట్ మనం ఎయిర్పోర్ట్ దాటి శ్రీశైలం హైవే దిగే దగ్గర ఈ ఎగ్జిట్లో దిగాలి. ఇది తుక్కగూడ ఎగ్జిట్, ఎగ్జిట్ నెంబర్ 14. సో ఇది ఎగ్జిట్ నెంబర్ 13 అండ్ ఇది ఎగ్జిట్ నెంబర్ 12. సో ఓకే లెట్స్, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే ఉన్న డిస్టెన్స్ 37 కిలోమీటర్స్ అండ్ 31. అండ్ లెట్స్ చెక్ విత్ నాంపల్లి రైల్వే స్టేషన్ కోర్ హైదరాబాద్కి ఎంత దూరం ఉందో చూద్దాం. 24 కిలోమీటర్స్ ఉంటుంది మనకి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది రేడియల్ రోడ్డు. సో రేడియల్ రోడ్ త్రూ మనకి రింగ్ రోడ్ నుంచి సిటీకి రేడియల్ రోడ్ కనెక్ట్ అవుతుంది. సో ఈ రేడియల్ రోడ్ నుంచి వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ కనెక్టివిటీ గురించి చెప్పుకోవాలంటే ఇట్స్ రియల్లీ గుడ్ కనెక్టివిటీ ఉందండి. ఇప్పుడు ఇక్కడ బొంగళూరు నుంచి తుక్కంజాల్ ఇక్కడి నుంచి కూడా ఇది రేడియల్ రోడ్డు, మనం అది కూడా చూద్దాం ఇప్పుడు. సరే, నాంపల్ రైల్వే స్టేషన్ ఇప్పుడే చూద్దాం. యాక్చువల్లీ దీన్ని తీసుకెళ్ళి టీసీఎస్ నుంచి చూద్దాం. ఇది టీసీఎస్ ఆఫీస్ ఇక్కడ. సో యా ఓకే, ఓ వన్ సెకండ్. ఇప్పుడు యా ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు మనం. అండ్ ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అండ్ ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ ఏరియాకి కనెక్టివిటీ విషయంలో మాత్రం చాలా నైస్ కనెక్టివిటీ ఉంది. ఒకసారి కావాలంటే MGBS మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి చూద్దాం. సో యా
23 kilometers. Yeah, of course, same as Nampal railway station. And let's pick some other place. ఇక్కడేదో సినిమా హాల్ ఉంది తుక్కగూడలో. ఓకే, ఇక్కడ నుంచి నేను మనం ఇప్పుడు బంజారా హిల్స్ ఆ ఏరియాకి చూద్దామండి, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్. సో మనకు ఒక ఐడియా వస్తే యా బంజారా హిల్స్కి చూస్తే మీరు 31 కిలోమీటర్స్ 44 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ రేడియల్ రోడ్లో వెళ్తాం, తర్వాత ఇక్కడ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తాం అన్నమాట. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి మనం యాతాపూర్ ఫ్లైఓవర్ నుంచి మన ఇక్కడ బంజారా హిల్స్ వెళ్ళిపోతాం, మాదిపట్నం మసాబ్ ట్యాంక్ నుంచి. ఒకవేళ ఇలా కాదు, మనం హైటెక్ సిటీ కానీ ఇటు వెళ్ళాలంటే కూడా మీరు ఇటు వచ్చేసేయచ్చు. మీరు ఇఫ్ ఇన్ కేస్ అంటే జూబ్లీ హిల్స్ కావాలంటే జూబ్లీ హిల్స్, మీకు ఎలా అయినా మీరు జూబ్లీ హిల్స్ కావాలంటే జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ కావాలంటే ఫిలిం నగర్, యా మీరు ఎలా అయినా యాక్సెస్ చేయొచ్చు ఫిలిం నగర్. సో థింగ్ ఏంటంటే 30 కిలోమీటర్స్ ఫార్ ఫ్రమ్ ద యాక్చువల్ కోర్ సిటీ అన్నమాట. ఇటు సైడ్ అయితే ఇంకొంచెం తక్కువ ఉంది మనకి, బట్ యా ఎనీహౌ అది ప్రాపర్ డిస్టెన్స్ వచ్చేసి. అయితే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఉండటం అనేది ఇంకా కనెక్టివిటీకి మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ యా ఇక్కడ మీరు మెహదీపట్నంలో ఒకసారి దిగిన తర్వాత మీరు కావాలంటే హైటెక్ సిటీకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇలా వచ్చేసి మీరు రాయదుర్గ హైటెక్ సిటీకి కూడా వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఇక్కడికి వస్తే మీరు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఫిలిం నగర్, హైటెక్ సిటీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ ఓల్డ్ ముంబై హైవేకి వచ్చినట్టయితే. సో కనెక్టివిటీ విషయంలో మాత్రం ఎస్ కనెక్టివిటీ బాగానే ఉంది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఫలక్నామా ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా MMTS ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా కనెక్టివిటీ బాగుండే ఏరియా కాబట్టి ఫలక్నామా ఇది దగ్గరే అన్నమాట యాక్చువల్లీ మనకి. సో ఇది 14 కిలోమీటర్స్ ఉంటుంది, 25 మినిట్స్ పడుతుంది. అండ్ ఆఫ్కోర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెప్పాల్సిన పని లేదండి, ఇక్కడ ఇది పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మీకు. సో ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనం ఇప్పుడు ఈ ఏరియా గురించే మాట్లాడుతున్నాం, ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాట్లాడుతున్నాం. ఆల్ రైట్, లొకేషన్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. సో మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. యా లెట్స్ సీ వాట్ ఆర్ ద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇక్కడ అండి. ఫస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ వచ్చేసి ORR. యాక్చువల్ ORR ఇక్కడ ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దామండి. సో మనం ORR వచ్చేసి ఇది మన తుక్కగూడ ఎగ్జిట్ అండి, నేను స్లోగా తుక్కగూడ ఎగ్జిట్కి వెళ్తున్నాను. యా ఇది శ్రీశైలం హైవే, ఇది కింద వచ్చేసి రింగ్ రోడ్ కింద నుంచి వెళ్తుంది కదా, ఇదేమో డైరెక్ట్గా మన హైదరాబాద్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతుంది ఈ రోడ్ వచ్చేసి. ఇదేమో మన గచ్చిబౌలి నుంచి వస్తున్న రింగ్ రోడ్డు. ఇటువైపు డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం రామోజీ ఫిలిం సిటీ అండ్ విజయవాడ అలా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆఫ్కోర్స్ సో దిస్ ఈజ్ ఈ ఎగ్జిట్ తుక్కగూడ అండి, ఈ ఏరియా తుక్కగూడ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం యాక్చువల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన టాపిక్ వచ్చేసి ఈ ఎగ్జిట్ నుంచి యువతలకి అండి. ఇప్పుడు మీరు ఈ రింగ్ రోడ్ నుంచి యువతలకి రైట్ సైడ్ రావడం స్టార్ట్ చేస్తే ఇక్కడ మీకు ఫ్యాబ్ సిటీ ఉంటుంది. ఫ్యాబ్ సిటీ దాటిన తర్వాత అయితే మీరు ప్రతి చోట ఒకటి అబ్జర్వ్ చేయొచ్చండి, ఈ పర్టికులర్ ఏరియాలో మీకు ఎవ్రీ ప్లేస్లో ఆల్మోస్ట్ 1 కిలోమీటర్కి ఒక చోట మీకు కనెక్టివిటీ బాగుంది. సో ఇరుప్రక్కల కూడా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మీరు ఈజీగా కమ్యూట్ కనెక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇది రావిరియాల ఎగ్జిట్ అండి. యా ఇది రావిరియాల ఎగ్జిట్. ఈ రోడ్డు కనుక మీరు చూస్తే ఇది కొంగర్కల్ అనే ఏరియా వెళ్తుందండి. ఇక్కడేం వండర్లా ఉంది మనకి, ఆఫ్కోర్స్ మనకి రియల్ ఎస్టేట్కి ఇది ల్యాండ్మార్క్గా పనికి వస్తుంది, మనకి రియల్ ఎస్టేట్కి యూస్ఫుల్ ఏం కాదు. ఇదేమో నారాయణ ఐఐటి కాలేజ్ ఉంది ఇక్కడ. సో మీరు కొంచెం ముందుకు వస్తే ఇది కొంగర్కలన్ విలేజ్ అండి. ఇక్కడ ఈ విలేజ్ వచ్చేసి కొంగర్కలన్ విలేజ్ ఇక్కడ. అయితే ఇప్పుడు ఎందుకు ఇది ఫేమస్ అయింది అంటే ఈ కొంగర్కలన్ విలేజ్ ఈ కొత్త రోడ్డు మీరు చూస్తే ఈ 100 ఫీట్ రోడ్డు ఇప్పుడు ఇక్కడ కలెక్టరేట్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ సెంట్రల్ స్క్వేర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ కలెక్టరేట్ పనులు స్టార్ట్ అయ్యాయి. సో అందుకని ఈ ఏరియా బాగా బూమ్ నడుస్తుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు మనం ఇది సెకండ్ ఎగ్జిట్ అండి మన వీడియోలో. సో నెక్స్ట్ ఎగ్జిట్ వచ్చేసి ఇంకా కొంచెం మీరు ముందుకు వెళ్తే ఇక్కడ మీరు కొంచెం ముందుకు వెళ్తే మనకు ఆదిబట్ల వస్తుంది. మీకు
ఇది కూడా ఇది టీసీఎస్, ఇది ఇదేమో టాటా రిలేటెడ్ ఏరోస్పేస్ రిలేటెడ్ కంపెనీస్. అండ్ మీకు ఈ టీసీఎస్ దాటి కొంచెం ముందుకెళ్తే మనకి బొంగళూరు ఎగ్జిట్ వస్తుంది అన్నమాట. సో ఈ రోడ్డు ఆదిబట్ల వెళ్ళే రోడ్డు అండి యూజువల్గా. సో ఇఫ్ ఇన్ కేస్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు మనం ఇందాక చూపించిన రావిర్యాల ఎగ్జిట్ దగ్గర దిగేసి సర్వీస్ రోడ్ నుంచి వచ్చి ఇలా వెళ్ళిపోవచ్చు. అండ్ అంటే బొంగళూరు దాకా రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాకా ఇది పెద్ద ఎగ్జిట్ అండి బొంగళూరు ఎగ్జిట్. మనం జోన్స్ చెప్పినప్పుడు చూస్తాం ఇక్కడ లాజిస్టిక్స్ ఏరియా ఇదంతా, లాజిస్టిక్స్ పార్క్ వచ్చే ఏరియా. సో ఇక్కడ రింగ్ రోడ్ గురించి మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్లో ఎక్కడ రింగ్ రోడ్ ఉన్నా సరే ఫస్ట్ థింగ్ ఏంటంటే రింగ్ రోడ్ ఈజ్ వెరీ ప్రామిసింగ్. వన్ థింగ్ ఏంటంటే హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి కనెక్టివిటీ ఇస్తుంది. కొన్ని ప్లేసుల్లో కనెక్టివిటీకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఈ పర్టికులర్ ప్లేస్లో మాత్రం మూడు ఎగ్జిట్లు ఇక్కడ ఉన్నాయి. ప్రతి 1 కిలోమీటర్కి మనకు అండర్ పాస్లు ఉన్నాయి. అండ్ యా కనెక్టివిటీ విషయంలో మాత్రం సూపర్ కనెక్టివిటీ. అండ్ ఎక్కడ రింగ్ రోడ్ ఉన్నా మనకు మీకు తెలిసిందే మోస్ట్లీ గ్రోత్ కారిడార్ అవి ఉంటాయి, స్పెషల్ డెవలప్మెంట్ జోను. అండ్ కొన్ని చోట్ల మనకి బయో కన్జర్వేషన్ జోన్ ఇలాంటి అడ్డం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పర్టికులర్ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మాత్రం వెరీ ప్రామిసింగ్, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది ఇక్కడ దాకా. ఈ ఇక్కడ నుంచి ఈ మూడు ఎగ్జిట్లు మనం ఈ వీడియోలో చూస్తాం అన్నమాట. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏరోస్పేస్ సెజ్. ఏరోస్పేస్ సెజ్ వల్ల ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగవచ్చు, అదేంటనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్లో ఫ్యాబ్ సిటీ. సో యా లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. సో టాపిక్ వచ్చేసి ఏరోస్పేస్ సెజ్జును అండ్ ఫ్యాబ్ సిటీ కదా. సో యా క్విక్గా చూద్దామండి. ఇప్పుడు మన యా ఒకసారి పైనుంచి చూపిస్తాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉందండి, మన తుక్కగూడ ఎగ్జిట్ ఇక్కడ ఉంది, రావిర్యాల ఎగ్జిట్ ఇక్కడ ఉంది, మనకు బొంగళూరు ఎగ్జిట్ ఇక్కడ ఉంది. మీకు లొకేషన్ అయితే చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు బొంగళూరు ఎగ్జిట్ ఈ ఆదిబట్ల ఉన్నాయి కదండి, ఈ ఆదిబట్ల ఏరియా, ఈ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు మనకి ఈ ఏరోస్పేస్ సెజ్, ఎస్పెషల్లీ ఇదిగోండి ఈ ఏరియా. ఇప్పుడు నేను జూమ్ చేసి తీసుకెళ్తాను మిమ్మల్ని. సో యా ఈ ఎంటైర్ ఏరియా కూడా మీకు ఏరోస్పేస్ సెజ్ అన్నమాట. యాక్చువల్లీ వన్ థింగ్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్, ఈ ఏరోస్పేస్ సెజెస్ మనకి ఇండియాలో చాలా తక్కువ, వెరీ ఫ్యూ. అండ్ లక్కీలీ హైదరాబాద్కి మనకు ఉందన్నమాట. సో అది గుడ్ థింగ్. దీని పేరు మీద చాలా రియల్ ఎస్టేట్ కూడా బాగా జరిగింది. నాట్ ఓన్లీ దీని పేరు ఇది ఒకటనే కాదు, ఇక్కడ టీసీఎస్ ఉండటం, ఓకే ఐటీ కూడా ఉండటం, అండ్ సిటీఎస్ పనులు స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అండ్ టాటా వాళ్ళే ఏరోస్పేస్ రిలేటెడ్ అనదర్ అంటే ఇంకో రెండు కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకొక కంపెనీ కూడా ఈ మధ్య పనులు స్టార్ట్ అయ్యాయి. సో థింగ్ ఏంటంటే వీటి మీద డెఫినెట్గా రియల్ ఎస్టేట్ జరిగింది కొంతవరకు. కొన్ని వీడియోస్లో మాత్రం నేను చూస్తే కొన్ని అంటే పేపర్స్లో కానీ వీడియోస్లో కానీ న్యూస్లో కానీ మరో హైటెక్ సిటీ కాబోతున్న ఆదిబట్ల ఇలాంటి మనం న్యూస్ చూసిందాం, దాన్ని మీరు మాత్రం అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే హైటెక్ సిటీ మనకి వచ్చినప్పుడు అంటే ఎస్పెషల్లీ ఎంటైర్ వరల్డ్ వైడ్ అన్నమాట, ఇది అది గ్లోబల్ చేంజ్ జరిగింది. ఇది సాఫ్ట్వేర్ అనేది ఎస్పెషల్లీ ఆ 2000s అంతా .com బూమ్ నడిచింది. అండ్ 90s ఎండ్ నుంచి కూడా మనకి 2000s వరకు కూడా ఆల్మోస్ట్ ప్రపంచంలో ఎక్కడైనా సరే సాఫ్ట్వేర్ విపరీతంగా పెరిగిందనమాట. సో దానివల్ల హైటెక్ సిటీ రావటం, అనేక కంపెనీలు రావటం, ఇప్పుడు ఆల్మోస్ట్ హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కలిపి మీకు మీకు తెలిసింది ఏంటంటే లక్షల మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ అంత పుల్ చేయగలిగాం. సో తద్వారా మనకి రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది ఆ చుట్టుపక్కల విపరీతమైన రియల్ ఎస్టేట్ గ్రోత్ చూసాం మనం. అయితే ఎప్పుడన్నా కొత్తది మీకు ఇలా అనౌన్స్ అవ్వగానే రేట్లు పెరుగుతాయి, బట్ రియాలిటీలో ఎంతవరకు దీనికి పడుతుంది, ఎంతవరకు పెట్టచ్చు అనేది మీరు ఆలోచించుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇక్కడ టీసీఎస్ ఉంది, టీసీఎస్లో ఎంతమంది ఎంప్లాయీస్ చేస్తున్నారు, రేపటి రోజు సిటీఎస్ పనులు ప్రారంభమైతే ఆపరేషన్స్లోకి ఎంతమంది వస్తారు. ఇప్పుడు ఈ ఏరోస్పేస్ ఇవన్నీ కూడా మన డెవలప్మెంట్కి రియల్లీ ఇంపార్టెంట్, అందులో ఎటువంటి డౌట్ లేదండి. ఇప్పుడు ఇక్కడ ఫ్యాబ్ సిటీ ఉంది,
ఓకే ఒక్క నిమిషం చూపిస్తాను. ఇప్పుడు మనం బొంగళూరు ఎగ్జిట్, ఇది రావిర్యాల ఎగ్జిట్. ఈ రావిర్యాల ఎగ్జిట్కిను మన తుక్కగూడ ఎగ్జిట్కి మధ్యలో ఉన్న ఏరియా అనమాట. నేను కొంచెం పైన చూపిస్తాను. ఇది ఇది తుక్కగూడ ఎగ్జిట్, మనకి ఇది ఇది రావిర్యాల ఎగ్జిట్ ఇక్కడ ఈ ఎండ్లో కార్నర్లో. అండ్ ఈ మధ్యలో ఉంది ఇది ఇది ఫ్యాబ్ సిటీ. సో ఈ ఫ్యాబ్ సిటీలో కూడా చూస్తే మీరు కంపెనీస్ ఆల్రెడీ కొన్ని ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు లాంగ్ బ్యాక్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఎన్ని కంపెనీస్ ఉన్నాయని చూస్తే మాత్రం ఎక్కువ కంపెనీస్ అయితే లేవు. మీరు చూస్తే కొన్ని కొన్ని ఆపరేషన్లు ఉన్నాయి మీకు ఇప్పుడు, నో డౌట్ అందులో. కానీ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ రియల్గా ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందనేది మనం చూసుకోవాలి. డెఫినెట్గా ఇది ఏంటంటే ప్రామిసింగ్ థింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఇట్లా, ఎస్పెషల్లీ ఏరోస్పేస్ అని మనం ఇండియాలో మనకి ఏరోప్లేన్ రిలేటెడ్ పార్ట్స్ కానివ్వండి అవన్నీ మనం ఓన్గా తయారు చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర జరుగుతుంది, అది దట్స్ రియల్లీ గుడ్ థింగ్. బట్ వెన్ కమ్ మీరు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే రియల్ ఎస్టేట్ అలోన్, ఆ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎక్కడ గ్రో అయినట్టు మనం చూడమండి. అది ఒక్కొక్కసారి గ్రో అయినా అది హై త్రూ గ్రో అవుతుంది. ఓవరాల్గా మనం ఎంటైర్లీ అంటే ఐ మీన్ అన్ని ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి, ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్ బాగా పుల్ చేయగలిగే సెక్టర్స్ గ్రో అవుతేనే ఆ పర్టికులర్ సిటీలో రియల్ ఎస్టేట్ బాగా గ్రో అవుతుంది. ఎప్పుడైనా అది థంబ్ రూల్ అనమాట. అంటే మన దగ్గర బాగా ఎంటర్ప్రీనర్స్ వచ్చి అంటే కొత్త టెక్నాలజీస్ మీద మనం ఆర్ఎండీ చేయగలిగి ఇన్వెస్ట్ చేయగలిగి మళ్ళీ అట్ ద సేమ్ టైం మనం ఎంప్లాయ్మెంట్ని పుల్ చేయగలిగినాడు అన్నాడు అండ్ ఇన్వెస్టర్స్ని పుల్ చేయగలిగినాడు కొత్త ప్రాజెక్టులు వచ్చిన రోజు, అప్పుడు డెఫినెట్గా అది ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రామిసింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎస్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సెటప్ రెడీ. సో అది గుడ్ థింగ్. ఇప్పుడు రేపటి రోజు ఇంకా కొత్త ఏరోస్పేస్ రిలేటెడ్ రావాలంటే ఇక్కడ సెజ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది, అలా చెప్పుకుంటే అది గుడ్ థింగ్. అలానే ఇప్పుడు ఇక్కడ ఫ్యాబ్ సిటీ కూడా. కాకపోతే థింగ్ ఏంటంటే ఏ లెవెల్లో మనం ప్రాజెక్ట్స్ పుల్ చేయగలుగుతాం, ఏ లెవెల్లో ఇక్కడ యూనో పన్ను స్టార్ట్ అవుతాయి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉండాల్సి వస్తుంది అనేది మన రియల్ ఎస్టేట్కి మాత్రం అది అది ఇంపార్టెంట్ ఆ టాపిక్. అండ్ ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఇంకొకటి కూడా కవర్ చేస్తాండి. మనం ఫ్యాబ్ సిటీ అండ్ ఏరోస్పేస్ సెజ్ గురించి మాట్లాడాము ఇక్కడ ఆదిబట్టలో ఉన్న ఏరోస్పేస్ సెజ్ గురించిను అండ్ ఫ్యాబ్ సిటీ గురించి మాట్లాడాము. ఇక్కడ ఇంకొక చిన్న టాపిక్ చెప్పేసి వేరే టాపిక్లోకి వెళ్దాం మనం. సో ఇంకొక టాపిక్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఇది డిఆర్డిఓ అండి. సో డిఆర్డిఓ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది. సో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇది మీరు చూడవచ్చు ఎంత పెద్దది అనేది, ఎన్ని వందల ఎకరాలది అనేది చూడవచ్చు మీరు ఇక్కడ. అండ్ ఇక్కడేమో చిన్న ఫారెస్ట్ రీజన్ ఉంది. సో గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉండటం అనేది రియల్లీ గుడ్ థింగ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంత ప్లేస్ ఇక్కడ ఫారెస్ట్ ఇది ఇది ఉండటం వల్ల ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ పరంగా ఆలోచించి ఇక్కడ ఏదైనా కొనుక్కుంటే ఇటు సైడ్ ఇంకేయో కొత్త డెవలప్మెంట్లు వచ్చేస్తే ఇటు బాగా పెరిగిపోతుంది అలా మాత్రం అనుకోవద్దు. సో మనకి ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఎంత ఉంది, ఎంత ల్యాండ్ కొత్త డెవలప్మెంట్లు రాకుండా ఉండనేది కూడా మీకు మ్యాటర్ అవుతుంది. సో మీరు డెసిషన్ మేకింగ్ అప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇదంతా ఏరోస్పేస్ సెజ్, ఇదంతానేమో డిఆర్డిఓ, ఇది రీసెర్చ్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇది. సో ఇది ఫారెస్ట్ ఏరియా. సో ఇలా చూసుకుంటే మీకు ఇక్కడ నిజంగా ఎంత ప్లేస్, సపోజ్ లేస్తే మీరు ఒక ప్లాట్ తీసుకుంటే ఇక్కడ ఇమ్మీడియట్గా పక్కన ఏదో అద్భుతాలు మాత్రం రావు, బట్ మీరు కొన్ని డెవలప్మెంట్స్కి మాత్రం దగ్గరలో ఉంటారు, అది మాత్రం వాస్తవం. సో కానీ ఇటువైపు పరిస్థితి కొంచెం వేరుగా ఉంటుందండి. మన ఈ బెల్ట్ అంతా కొంచెం వేరుగా ఉంటుంది. అది ఎందుకు అనేది మీకు జోన్స్ చూసినప్పుడు తెలుస్తుంది. ఈ పర్టికులర్ ప్లేస్ మాత్రం ఆక్యుపైడ్ బై ఫ్యాబ్ సిటీ. ఎంప్లాయ్మెంట్ బాగా పుల్ చేయగలిగితే మాత్రం బాగుండేది. సో ఒకసారి మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళి ఎప్పుడైతే మనం జోన్స్ మాట్లాడతామో అప్పుడు దీని గురించి చెప్తామండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీశైలం హైవే అండ్ ద అదర్ వన్ వచ్చేసి నాగార్జున సాగర్ హైవే అండి. ఇది ఎలా ఈ లొకేషన్ని ఎఫెక్ట్ చేస్తాయి అనేది మనం ఇప్పుడు మ్యాప్లోకి వెళ్ళి చూద్దాం. యా మీరు పైనుంచి చూస్తే ఈ లొకేషన్ని మనకి ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ అండి. ఈ ఏరియా మన తుక్కగూడ ఎగ్జిట్, రావిర్యాల ఎగ్జిట్ అండ్ బొంగళూరు ఎగ్జిట్, ఆదిబట్ల.
సో ఈ రోడ్డు చూస్తే మీరు ఈ రోడ్ అంతా కూడా ఇప్పుడు నా మౌస్ కర్సర్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ అంతా కూడా శ్రీశైలం హైవే. మీకు ఈ రింగ్ రోడ్ లేనప్పుడు కూడా, అంటే ఈ రేడియల్ రోడ్ అని మనం పేరు పెట్టుకున్నప్పుడు కూడా, ఇదంతా శ్రీశైలం రోడ్డు ఏమవుతుందంటే ఇది డైరెక్ట్గా బస్టాండ్కి వెళ్ళిపోతుంది. అలానే ఈ రోడ్డు వచ్చేసి ఇదంతా నాగార్జునసాగర్ రోడ్డు, నాగార్జునసాగర్ హైవే, ఇది డైరెక్ట్గా మన బస్టాండ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఈ పాయింట్ అర్థమైంది. సో రెండు ఉన్నాయి, ఎవరైతే మన ప్రీవియస్ వీడియోస్ చూసారో వాళ్ళకి చాలా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక హైవే ఉండటం వల్ల బెనిఫిట్స్ ఏంటనేది ఆల్రెడీ మనం రెండు మూడు వీడియోల్లో చూసాము. ఎస్పెషల్లీ పార్ట్ వన్లో దీని గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పాను, ఎందుకంటే మీకు ఫస్ట్ ఇలాంటి టాపిక్స్ బాగా అర్థం అవ్వాలని. సో ఇది వచ్చేసి శ్రీశైలం హైవే. ఇప్పుడు ఈ శ్రీశైలం హైవే మీద ఎటువంటి డెవలప్మెంట్స్ వచ్చినా కూడా ఈ డెవలప్మెంట్స్ అండ్ ఇక్కడ మనకున్న మన నాగార్జునసాగర్ హైవే, ఎస్పెషల్లీ మన ఈ నాగార్జునసాగర్ హైవే మీద కూడా హైవే డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ హైవే డెవలప్మెంట్స్, ఆ హైవే డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయంటే బోత్ టుగెదర్ షేర్ చేసుకొని ముందుకు వెళ్తాయి అన్నమాట. అంటే ఏమవుతుందంటే టీమ్ వర్క్లా ఉంటుంది ఇక్కడ డెవలప్మెంట్స్ విషయంలో. అంటే రేపు ఇటువైపు ఏం పెరిగినా అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే, అసలు ఇంతవరకు అంటే ఎంతమంది నోటీస్ చేశారో నాకు తెలియదు కానీ ఇది రైల్వే ట్రాక్ లాగా ప్యారలల్గా చాలా దూరం ప్యారలల్గా వస్తాయి ఆల్మోస్ట్. ఇక్కడ దాకా కూడా చూడండి, ఇక్కడ ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ కొంచెం పెరిగింది తప్ప బటియా. అంటే థింగ్ ఏంటంటే ఇక్కడ దాకా డెవలప్మెంట్స్ ఇలా పెరుగుతుంటే, ఇటు డెవలప్మెంట్స్ పెరుగుతుంటే, ఈ మధ్యలో కనెక్టివిటీ బాగుంటే, సో ఈ ఏరియా ఎంటైర్ ఏరియా టుగెదర్ గ్రో కావడానికి స్కోప్ అన్నమాట. అసలు నేను ఫస్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టుకున్న ఈ వీడియోలో ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్న రీజన్ కూడా అదే అన్నమాట. మీకు గ్రోత్ అయ్యే ఛాన్స్ ఎందుకుంది అనడానికి అది మేజర్ రీజన్. ఈ మన శ్రీశైలం హైవేను మన నాగార్జునసాగర్ హైవే, రెండు హైవేలు ఇక్కడ ఉండటం, ఒక రెండు కూడా ఒక పెద్ద రింగ్ రోడ్ అనే దాంతో గ్రూప్ అయి ఉండటం అనేది మీకు అది రియల్లీ ఈ ప్లేస్కి ఫ్యూచర్ ఉంది అనడానికైతే మనకి డెఫినెట్గా మనం చెప్పగలుగుతాం. కాకపోతే మళ్ళీ ఈ మళ్ళీ మీరు ఎప్పుడైనా చూసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, దేనికి ఏది ఉన్నా సరే దానంతే రేట్ ఉంటుంది, కానీ ఆ పాయింట్ పట్టుకొని రేట్ మళ్ళీ పైకి వెళ్ళిపోదు ఎక్కడికో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో కనెక్టివిటీ అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడ కనెక్టివిటీ, వెరీ గుడ్ కనెక్టివిటీ. అండ్ ఈ హైవేని కనెక్ట్ చేస్తూ కూడా అనేక రోడ్లు ఉన్నాయి, నేను అది కూడా చూపిస్తాను మీకు జోన్స్ చెప్పినప్పుడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్కి ఎటువంటి లాభం? ఆఫ్కోర్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది నేను జోన్స్ గురించి చెప్పినప్పుడు ఈ పాయింట్ కూడా వస్తుంది మనకి. హవెవర్ ఇక్కడ ఒక పాయింట్ కవర్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు కనెక్టివిటీ అనే పాయింట్లో దీన్ని కనుక మనం మెట్రోతోటి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి కనెక్ట్ చేస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, యాక్చువల్ కనెక్ట్ చేయాలి అది, అంటే అఫ్కోర్స్ నేను ఇప్పుడు చేయాలి అన్నంత మాత్రం కనెక్టివిటీ రేపు వస్తుందని కాదు నా ఉద్దేశం, చేస్తే బాగుంటుంది హైదరాబాద్కి. ఎందుకు బాగుంటుంది అంటే, యూజువల్గా మనకి వేరే ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ తీసుకున్నా ఒక పెద్ద సిటీ అంటే ఎయిర్పోర్ట్ నుంచి డెఫినెట్గా ట్రైన్ కనెక్టివిటీ సిటీలోకి ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే మీకు బిజినెస్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మనకేమో ఎక్కువ బిజినెస్ ఇక్కడ లొకేట్ అయ్యింది, హైటెక్ సిటీకి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి లొకేట్ అయ్యింది. ఇక్కడ నుంచి కనుక మనకు మెట్రో డైరెక్ట్ కిస్మత్పురా నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి ఒకటి ఉన్నట్టయితే ఆ ఇది వేరుంటుందన్నమాట. అంటే ట్రావెల్ చేసేవాళ్ళు, డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు, సో ఆ కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. అయితే ఇటు నుంచి కనెక్ట్ చేస్తారా, ఇప్పుడు మన ఎల్బీ నగరి ఫలక్నామా ఇటు సైడ్ నుంచి ఏమైనా కనెక్ట్ చేస్తారా, లేకపోతే ఇటు కనెక్ట్ చేస్తారా, మేబీ డిఫరెంట్ ఫేజుల్లో ఎలా జరుగుతుందనే చూడాలి. కానీ ఒక్కసారి ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియా నుంచి కనుక మెట్రో వచ్చి మన ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేస్తుందో, అప్పుడు మనం హైదరాబాద్ అనేది విశ్వనగరంగా మారటానికి పెద్ద అడుగుపెట్టినట్టు అది. సో అప్పుడు ఇప్పటికే హైదరాబాద్ ఉన్న సిటీస్లో మన ఇండియాలో ఆల్మోస్ట్ మంచి బెటర్ సిటీగా చెప్పుకోవచ్చు. సో అది కూడా జరిగితే ఇంకా అసలు ద బెస్ట్ సిటీ అయిపోతుంది, నో డౌట్ అందులో. సో యా, మనం జోన్స్ చూద్దామండి వెరీ క్విక్గా. ఇకపోతే ఇక్కడ మాట్లాడాల్సిన అతిపెద్ద టాపిక్ గ్రోత్ ఫ్యాక్టర్ వచ్చేసి జోన్స్ అండ్ ఇక్కడ ఈ లొకేషన్కి దిస్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ లొకేషన్ ఐ కెన్ సే. ఎందుకు అనేది మీకు ఇప్పుడే అర్థమవుతుంది. యాక్చువల్లీ మనం జోన్స్ గురించి ఇన్ డీటెయిల్ చూద్దాం ఇప్పుడు మనం.
సో హియా గ్రోత్ కారిడార్, స్పెషల్ డెవలప్మెంట్ జోన్ ఇవన్నీ మీకు తెలిసిందే. ఓఆర్ఆర్ ఎక్కడ ఉన్నా కూడా మీకు ఈ రెండు బాగా సుపరిచితమైనవి. ఏరోస్పేస్ సెజ్ ఒకటి ఇక్కడ ఉందండి. అండ్ అది కాకుండా మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్ కాకుండా మనకి ఇక్కడ ఉన్న మరొకటి ఏంటంటే జీడిపిజీ, జనరల్ డెవలప్మెంట్ ప్రమోషనల్ జోన్ అండ్ సెంట్రల్ స్క్వేర్స్. ఇవన్నీ కలిసి టుగెదర్ ఎలా మన డెవలప్మెంట్ని ప్రభావితం చేయబోతున్నాయి హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది మనం అనలైజ్ చేయొచ్చు తప్పకుండా. దీన్ని స్టడీ చేయాల్సిన టాపిక్ ఇది. ఈ ఒక్క లొకేషన్లో ఇది చాలా వెరీ పర్టికులర్ థింగ్ అండి. సో లెట్స్ గెట్ ఇన్ టు జోన్స్ అండ్ వీ విల్ సీ. యా సో నేను ఇప్పుడు బొంగళూరు జంక్షన్ దగ్గర ఉన్నా అండి. సో మీకు ఇప్పుడు బొంగళూరు జంక్షన్ అర్థమైంది కాబట్టి, యా రింగ్ రోడ్ ఇదంతా ఇది మీరు చూస్తున్న ఈ 150 మీటర్స్ రోడ్ ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ 600 ఫీట్ రోడ్డు ఇదంతా రింగ్ రోడ్డు. రింగ్ రోడ్ పక్కన అంతా ఇది స్పెషల్ డెవలప్మెంట్ జోను. మీకు గ్రోత్ కారిడార్ 1, గ్రోత్ కారిడార్ 2 తెలుసు కాబట్టి ఇప్పటికీ సో నేను ఎక్కువగా చెప్పను. స్పెషల్ డెవలప్మెంట్ జోన్ ఈజ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ హై రైజెస్, ఆల్ కమర్షియల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రెసిడెన్షియల్ ఆర్ యూనో ఎనీ కైండ్ ఆఫ్ బిగ్ డెవలప్మెంట్స్. ఓకే, సో మీకు డెవలప్మెంట్కి ప్రామిసింగ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ మీరు వచ్చేసి ఇది బ్లాక్స్ చూడొచ్చండి. అసలు అంటే అన్నీ కూడా మీకు 36 మీటర్ అంటే ఆల్మోస్ట్ మీకు 120 ఫీట్ రోడ్లతోటి, 100 ఫీట్ రోడ్లతోటి కనెక్ట్ అయ్యి ఉన్న ఏరియాలు అనమాట. బ్లాక్స్ బ్లాక్స్ బ్లాక్స్గా మీకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ నేను ఈ కొంచెం ఏరియా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నుంచి రావిరియాల, రావిరియాల దగ్గర నుంచి కూడా మళ్ళీ మీకు అటెళ్తే మీకు తుక్కుగూడ ఎగ్జిట్ వరకు కూడా స్పెషల్ డెవలప్మెంట్ జోన్ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ జోన్ ఇది. అయితే ఇక్కడ జోన్స్ గురించి చెప్తే, ఇందాక నేను ఒక మాట చెప్పాను మీకు, ఈ పర్టికులర్ ఏరియాలో జోన్స్ అనేది వెరీ స్పెషల్ అని ఎందుకు చెప్పాననేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ యూజువల్గా ఏంటంటే మీకు స్పెషల్ డెవలప్మెంట్ జోన్ అయిపోగానే ఆర్1 స్టార్ట్ అవుతుంది. మీకు ఇలా చూడగానే మీరు ఏదో ఆర్1 అనుకుంటారు. ఇప్పటికి మీరు కొంతమంది ఆర్1 అనుకుని ఉండొచ్చు దీన్ని చూడగానే, కానీ ఇది ఆర్1 కాదు. యాక్చువల్గా దీన్ని జీడిపిజీ అంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు జీడిపిజీ, జనరల్ డెవలప్మెంట్ ప్రమోషనల్ జోన్. అండ్ థింగ్ ఏంటంటే ఇక్కడేమో సెంట్రల్ స్క్వేర్, సెంట్రల్ స్క్వేర్. సో సెంట్రల్ స్క్వేర్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పే కదండి, ఇది రావిరియాల ఎగ్జిట్, ఇలా దిగి ఇలా వస్తే కొంగర్కలన్, ఇదేమో కలెక్టరేట్ వచ్చే రోడ్డు. సో సెంట్రల్ స్క్వేర్, సెంట్రల్ స్క్వేర్, సెంట్రల్ స్క్వేర్. సో మీరు గమనిస్తే స్పెషల్ డెవలప్మెంట్ జోన్, జనరల్ డెవలప్మెంట్ ప్రమోషనల్ జోన్ అండ్ సెంట్రల్ స్క్వేర్స్. సో ఈ జనరల్ డెవలప్మెంట్ జోన్ కానీ ఈ సెంట్రల్ స్క్వేర్స్ కానీ ఈ ఇప్పుడున్న ఇప్పుడంటే అన్నీ హెచ్ఎండిఏ, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఉన్నదంతా కూడా హెచ్ఎండిఏ. కానీ ఇంతకుముందు యాక్చువల్గా ఏంటంటే మనకి హుడా హడా ఇవన్నీ ఉండేవి అనమాట. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ హడా అని ఒకటి ఉండేది. ఈ హడా కింద జోన్స్ అనమాట. ఎందుకు ఇక్కడ హడా ఇలాంటివి ఇచ్చింది అంటే, ఇప్పుడు హడా, ఇప్పుడు ఆఫ్ కోర్స్ హడావి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రూల్స్ విల్ బీ అప్లికబుల్ ఇన్ అండర్ హెచ్ఎండిఏ ఆల్సో. జనరల్ డెవలప్మెంట్ ప్రమోషన్ జోన్ కానివ్వండి, సెంట్రల్ స్క్వేర్ కానివ్వండి, అన్నిటికీ ఇవ ఇంత డెవలప్మెంట్స్ని ఇక్కడ ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి హడా అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎయిర్పోర్టు చుట్టుపక్కల ఏరియాలు, అందుబాటులో ఏరియాలు అన్ని రకాల డెవలప్మెంట్స్తో ఉండాలి అనేది ఎప్పటి నుంచో ప్లాన్. అది వాళ్ళ హెచ్ఎండిఏ రాకముందు నుంచి కూడా ఈ ప్లాన్ ఉందని మనకు అర్థమవుతుంది. ఆ రీజన్ వల్లే ఎప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్టు పిక్చర్లోకి వచ్చినా, వెలుగులోకి వచ్చినప్పుడు కూడా పర్టికులర్లీ ఈ ఏరియాలు మాత్రం సెలెక్ట్ అవుతాయి ప్రాజెక్ట్ కిందకి. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఇది రీజన్ అనమాట. ఇది అతిపెద్ద గ్రోత్ ఫ్యాక్టర్ ఇక్కడ, అది అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మెయిన్గా నేను ఈ జోన్స్ గురించి మాట్లాడాలంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఇదే టాపిక్ అనమాట. ఈవెన్ నేను ఇప్పుడు ఈ పక్క మ్యాప్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. మీకు ఆర్1 ఉండదు, జీడిపిజీ ఇది కూడా జీడిపిజీ జనరల్ డెవలప్మెంట్ ప్రమోషనల్ జోను, సెంట్రల్ స్క్వేర్స్ ఉంటాయి, మధ్యలో చిన్న చిన్న ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. బట్ యా ఇది డెవలప్మెంట్ని సమతౌల్యం చేస్తా తప్ప ఆపేటట్టుగా లేదు. ఎందుకు అనేది దానికి కూడా ఒక రీజన్ ఉందండి, నేను కుదిరితే ఇప్పుడు ఇక్కడే చెప్తాం చూద్దాం. లెట్ మీ చెక్ దిస్ గాయ్. ఓకే, ఇక్కడ మీరు చూసారండి 45 మీటర్ రోడ్. సో ఆల్మోస్ట్ మీకు 150 ఫీట్ రోడ్డు.
ఈ రోడ్డు ఇక్కడ శ్రీశైలం హైవేని యువతల శ్రీశైలం హైవే నుంచి యువతల నాగార్జున సాగర్ హైవే వరకు కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇలాంటి కనెక్టివిటీస్ మీకు ప్రతి చోట ఇచ్చారు ఆల్మోస్ట్, అంటే ఈ పర్టికులర్ రీజియన్లో. నేను ఇందాక మీకు హైవేస్ చెప్పినప్పుడు చెప్పాను గుర్తుందా అని. సో శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ హైవే అనేక ప్లేసుల్లో కలుస్తాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ 45 మీటర్ రోడ్ అంటే పెద్ద పెద్ద రోడ్స్ తోటి కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ, బికాస్ ఈ జోన్స్ అలాంటివి అన్నమాట, జనరల్ డెవలప్మెంట్ ప్రమోషన్ జోన్. అందుకే మీరు ఎక్కడ చూసినా కూడా 100 ఫీట్ రోడ్, 120 ఫీట్ రోడ్, 150 ఫీట్ రోడ్. సో అది పెద్ద రీజన్ అన్నమాట. అండ్ ఇక్కడ ఒకటి నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు యువతలకు వస్తే మాత్రం ఇక్కడ ఇబ్రహీంపట్నం లేక్ ఉంటుంది, ఇబ్రహీంపట్నం చెరువు ఉంటుంది మీకు నాగార్జున సాగర్ హైవేకి వెళ్ళే దారిలో. ఇక్కడ కొంచెం మాత్రం డిఫరెంట్ జోన్స్ ఉంటాయి మీకు. సో బట్ ఇదేమంత పెద్ద ఇది కాదు, పెద్ద ప్లేస్ కూడా కాదు. ఈ బ్యాక్ వాటర్స్ కొంచెం ప్లేస్ ఇచ్చారు. సో ఈ ఇక్కడ కిందకు వస్తే మీకు జోన్స్ మారుతాయి. సో బట్ ఇదంతా ఇక్కడ ఇది చేయాల్సిన అవసరం లేదు మనం, ఎందుకంటే ఇక్కడ ఇంత డెవలప్మెంట్స్ ఉన్న తర్వాత ఇప్పుడు మీకు స్పెషల్ డెవలప్మెంట్ జోను, మనకి జీడిపిజీ అండ్ వర్క్ సెంటర్స్ అండ్ సెంట్రల్ స్క్వేర్స్. సో యా, ఇట్స్ ఆబ్వియస్లీ ఎ ప్రామిసింగ్ థింగ్. ఈవెన్ నేను అదర్ మ్యాప్ చూపించినా కూడా ఇట్స్ అ ప్రామిసింగ్ థింగ్. ఇంకా ఈ వీడియోలో మనం ఏమన్నా కవర్ చేయాల్సినవి ఉన్నాయా, ఏమైనా ఉంటే మాత్రం మీరు కామెంట్స్ చేయండి, లేదా మీరు డైరెక్ట్గా మీరు కౌన్సిలింగ్కి రిక్వెస్ట్ పంపండి. మీకు ఈ ఏరియా గురించి ఎటువంటి డౌట్ ఉంది, అఫ్కోర్స్ ఎలాంటి దానికైనా మనం చూద్దాం. బట్ ఓవరాల్గా అయితే జోన్స్ గురించి ఇది, మీరు అది తీసుకున్నా కూడా ఇలానే ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా వెరీ ప్రామిసింగ్, ఎందుకంటే ఇది. కానీ ఇప్పుడు మీరు పైకి వెళ్ళారు అనుకోండి, ఈ సౌత్లో చూసాము, ఇప్పుడు మనం పైకి వెళ్తే మాత్రం ఇందాక మనం చెప్పుకున్నప్పుడు రీసెర్చ్ సెంటర్ ఉంటుంది కదా, ఇమారత్ డిఆర్డిఓ వాళ్ళది రీసెర్చ్ సెంటర్, ఇదంతా ఆక్రమిస్తుంది. అండ్ ఈ రిజర్వ్ ఫారెస్ట్, ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్, అండ్ ఇదంతా కూడా స్పెషల్ ఎయిరోస్పేస్ స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఇటువైపు కంప్లీట్ రకరకాల డెవలప్మెంట్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు మీకు. అదొక్కటి మేజర్ తేడా అనమాట అటువైపు ఇటువైపు. సో కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఇంత స్టడీ చేసిన తర్వాత మనం ఒకవేళ లెట్సే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఇప్పుడు ఇంత ఫ్యూచర్లో ఇలా ఉంది అలా ఉంది, ఇంత జోన్లు ఇచ్చారు ప్రమోట్ చేస్తుంది అన్నారు, తర్వాత రేపు ఏం రాకపోతే పరిస్థితి ఏంటి. సో అందుకే ఇఫ్ ఇన్ కేసు మీరు చూజ్ చేసుకునే వాళ్ళు, ఈ ఎగ్జిట్లు ఉన్నాయి కదండి, ఈ 3 ఎగ్జిట్లు, ఈ ఎగ్జిట్లకి ఎక్కువ దూరం వెళ్లకుండా ఒక 1 or 2 కిలోమీటర్స్ లోపల మీరు కనుక ఏదన్నా చూజ్ చేసుకుంటే, ఇఫ్ ఇన్ కేసు అంటే వర్స్ట్ కేసు నెగిటివ్ కేసులో మీకు ఏమీ రాకపోయినా కూడా యూ కెన్ గెట్ ద ఎగ్జిట్ అండ్ యూనో టేక్ ద ఎగ్జిట్ అండ్ గో ఎనీవేర్ ఇన్ ద సిటీ అండ్ గెట్ డౌన్ ద ర్యాంప్. సో ర్యాంప్ తీసుకోగలిగితే చాలన్నమాట మీరు. యా, దట్స్ ఆల్ అబౌట్ జోన్స్ అండి. దిస్ ఈజ్ అబౌట్ కౌన్సిలింగ్ అండి. సో మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఎట్ సైడ్ ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎలా కొనాలి, ఎలా చూస్ చేయాలి, లేకపోతే మీకు ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ఎలా అనలైజ్ చేయాలి గ్రోత్ ఫ్యాక్టర్స్ని, ఎలా స్టడీ చేయాలి మన రియల్ ఎస్టేట్లో. సో ఎలాంటిదైనా జస్ట్ wikihyd.com ఓపెన్ చేయండి, wikihyd.com, అండ్ గో టు కాంటాక్ట్ అస్ అండ్ డ్రాప్ యువర్ మెసేజ్ హియర్. అయితే మీరు ఫోన్ నెంబర్ డ్రాప్ చేసి మాకు కాల్ చేయమని చెప్పినట్టయితే మీకు తొందరలోనే కాల్ వస్తుందండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు రెస్పాన్స్ కానీ కాల్ కానీ 48 అవర్స్ లోపల రాకపోతే యూ కెన్ రిమైండ్ అస్. యా, దట్స్ ఆల్ అబౌట్ కౌన్సిలింగ్ అండి. అండ్ యా, నాకు యాక్చువల్లీ ఇప్పుడు మేము ఇప్పుడు వీడియో చేస్తున్నా కూడా నాకు మీలో చాలామందితో మాట్లాడాయి కాబట్టి నాకు మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. యా, ఇట్స్ గుడ్. సో అయితే యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్స్ బాగా పెరిగాయండి, ఆల్మోస్ట్ మనం 300 దాటాం. అఫ్కోర్స్ దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్, సో ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ వితిన్ 2 మంత్స్లో 300 దాటుతామని, బట్ ఇట్స్ గుడ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే చేయండి, మనం ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీకు రియల్ ఎస్టేట్లో కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి ఇఫ్ యూ పుట్ ఆన్ అలర్ట్. అండ్ వన్ మోర్ థింగ్, చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా ఉంటే రియల్ ఎస్టేట్లో మనం ప్రతిదానికి వీడియో చేయలేం కాబట్టి జస్ట్ ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, వీల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. యా, థ్యాంక్స్, బాయ్ బాయ్.